ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందర మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ఏమాత్రము అర్హత లేని వారుగా ఉండి ఈ యొక్క పాపపు జీవితంలో తండ్రి అనేక మార్లు వెనుగుతిరిగి దాన్ని రుచి చూసి మళ్ళీ మీ పాదాల చెంత చేరుకొంచున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ నామమును ముట్టుకోవడానికి అర్హత లేని ఈ అనామకులను తండ్రి మీ ప్రేమతో కరుణించి తండ్రి దయతలచి మమ్మల్ని మీ చెంతకు చేర్చుకున్నారు. మా మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి మమ్మల్ని హత్తుకున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఉచితమైతే తండ్రి మేము బ్రతుకున్నంతకాలము తండ్రి మీ యొక్క వాక్యపు నీడలో ఎదగాలి తండ్రి. మీ యొక్క వాక్యపు విత్తులను మా జీవితంలో విత్తి మంచి ఉపదేశమును అను పైరును మేము కోయడానికి సాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువ వెనుతిరగకుండా తండ్రి బలంగా నిలబడడానికి సాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి పెడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. మనిషి తన యొక్క జీవితంలో తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలని అందరూ అనుకుంటారు, లేదా కొన్ని మెమరబుల్స్ మైల్స్టోన్స్ అనేవి ఉండాలనుకుంటారు. ఆ మైల్స్టోన్స్ అనేవి కూడా చాలా గొప్పవిగా ఉండాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్, ఒక గోల్డ్ మెడల్ కొట్టడంలోనో బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంతో లేకపోతే ఇయర్ రావాలనో లేకపోతే గేమ్ చేంజర్ అవార్డు రావాలనో ఇలా చాలా రకాలుగా ఏదైనా ఒకటి సాధిస్తే ఆ సాధనలను మనము కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నప్పుడు అవి మనకు చాలా మెమొరబుల్గా ఉంటాయి. అలాంటివి సాధించాలన్న ఆశ కుతూహలము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎలాంటి మైల్ స్టోన్స్ ఉండాలి, మన జీవితంలో దేనిని మనము జ్ఞాపకముగా ఉంచుకోవాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో ఎన్ని మైల్ స్టోన్స్ దట్ బిలాంగ్స్ టు గాడ్గా ఉంటాయో మనము చూసుకోవాలి. కొన్ని గోల్స్ని మనమే సెట్ చేసుకోవాలి. మనం అనుకున్న దాని మీద నిలబడేవారిగా ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవుని కొరకు మనము కొన్నిసార్లు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, లేదా కొంతమందిని దేవునిలోకి తీసుకురావడము, లేదంటే కొంతమందిని దేవుడిలో ఎంకరేజ్ చేయడము, దేవుని పరినిమిత్తమై దేవుని యొడల భయభక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతకగలిగిన వారంగా మనము ఉండుటకు కొన్ని ప్రణాళికలను సిద్ధపరచుకోవడము మనకు చాలా ఉపయోగకరము. చాలాసార్లు అపవాది మనల్ని నెట్టేస్తూ ఉంటాడు, లొంగిపోయేలా చేస్తాడు, అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తాడు, మనల్ని కృంగిపోయేలా చేస్తాడు, మనల్ని తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. మనము ఆ తప్పుడు మార్గంలో నడిచిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానే, దేవుడికి నేను విరోధంగా నిలబడ్డానే అని మనల్ని మనము మళ్ళీ వెంటనే దేవుని ఎదుట క్షమాపణ అడుగుకొని మనము దోషిగా నిలబడతాము. అయితే చాలామంది ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్తో మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తారు, కానీ కొంతమంది రాలేరు, కొంతమంది దానిలోనే అలవాటైపోతారు, ఆ యొక్క ఊబిలో ఇరుక్కొని పోయి తిరిగి రాలేని పరిస్థితిలో ఉండిపోతారు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను బలంగా వారి హృదయాలలో నాటుకుపోయేలా ఉంచుకుంటారో వారికి
పడిపోయినప్పటికి కూడా ఆ లోపల బిగ్గపడి ఉన్నటువంటి ఆ యొక్క వేర్ల ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళు తమ యొక్క పునర్జీవాన్ని క్రీస్తులో మళ్ళీ ఆరంభించుకుంటారు. తద్వారా కొన్నిసార్లు పడినప్పటికీ కూడా దేవునిలో నిలబడిపోతారు, దేవుని కొరకు అభివృద్ధి చెందుతారు, నెక్స్ట్ టైం అలాంటి శోధనలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించగలుగుతారు. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు, తద్వారా జయాన్ని విజయాన్ని పొందుకున్నప్పుడు అపవాది మీద అవి మనకు కొన్ని మైల్ స్టోన్స్గా నిలబడిపోతాయి. దేవుడి కొరకు మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా మనకు ఒక మైల్ స్టోన్గా మన జీవితంలో ఉండిపోతుంది, కొంచెం జ్ఞాపకాలుగా జ్ఞాపకార్థంగా మనకు మిగిలిపోతాయి. మనము రానున్నటువంటి రోజుల్లో దాన్ని ఆలోచించుకొని మనము ఇంకా బలంగా బలపడచ్చు, దాని వలన మనము ఆనందించగలము. కాబట్టి ఈ యొక్క సారాంశం ఏంటనంటే, మనము మన జీవితాల్లో దేవుని కొరకు సాక్షులుగా మనం బ్రతికే వారిగా ఉండాలి. అలా సాక్షిగా బ్రతికిన ప్రతిసారి కూడా, జీవితంలో ముందుకు పోయిన ప్రతిసారి అనేకమైనటువంటి జ్ఞాపకాలతో మనము మన యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తాము, లేదంటే ఆనందంగా దేవునిలో మనము సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి మన బ్రతుకనేది దేవునిలో సాగాలి. దేవుని కొరకు మన యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, పద్ధతులు, ఎమోషన్స్ అన్నీ కూడా దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండేలా మనము చూసుకోవాలి. సందర్భంలో ఒక పాట పాడుకుందాము. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైనా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. స్వరూపమైన లేదు, సొగసైన ఆయనకు లేదు, ఏనాడు విశ్రాంతి లేదు తండ్రి పనిలో. నిలువ నీడైన లేదు, తలవాల్చుటకే స్థలము లేదు, సుఖమన్నదే ఎరుగలేదు యేసులలో. తనకిష్టమీ లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదని తానుండిపోవాలని. రోదనముతోను, కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి, యాచనలు చేసి, భయభక్తి కలిగి తన బ్రతుకులోన ఆ తండ్రి వలన అంగీకరింపబడెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. శోధన కులంగలేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన
చూడలేదు, బాధ్యతలు మరచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైనా ఈ లోక పాపాలకై తన రక్తం ఇవ్వాలని, వధింపబడే గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణమును ధారపోసి, మరణాన్ని గెలిచి మహిళన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది, తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా లోకమంతా ఏకమైనా గడిచిన వారము మనము 122వ కీర్తన నుంచి 124వ కీర్తన వరకు మనం చదువుకున్నాము. 122లో దేవుని మందిరమునకు పోవుటలో దావీదుకున్నటువంటి సంతోషము మనకు తెలియజేశాడు. అలాగే యెరూషలేము కొరకు ఆయన ప్రార్థించడము మనం చదువుకున్నాము. 123వ కీర్తనలో నీతిమంతులు తమ ఆశ్రయము దేవుడే అని చెప్పుకోవడము. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా మన ఆశ్రయదుర్గము ఎవరు అని అంటే దేవుడే అని చెప్పుకోవాలి. 124వ కీర్తనలో దేవుడు అద్భుతకరముగా తమను విడిపించినని జ్ఞాపకము చేసుకొని దేవుని ప్రజలు ఆయనను పొగడి స్తుతించుచున్నారు. ఎస్, మనం బ్రతుకుచున్నాము అని అంటే మనం కాపాడబడుచున్నాము అంటే, మనం తప్పించబడుచున్నాము అని అంటే, మనం బ్రతికి ఉన్నాము అని అంటే, మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాము అని అంటే కారణం దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద అంత భారం కలిగి అంత ఆధారం కలిగి మనం బ్రతకాలి. దేవుని ప్రేమించే వారిలో, దేవునిని దేవునికి నమ్మకంగా ఉండేవారిలో మనము ఒకరిగా ఉండాలి. ఈరోజు మనము 125 నుంచి 127 వరకు మనము చదువుకుందాము. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితలమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. క్షమించాలి, పనులు మోసుకొని వచ్చును. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు
దానికి కావలి కాయవారు మొదలుకొని క్షమించాలి దానికి కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతిని చేతిలోని బాణముల వంటి వారు వారిలో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అటివారు సిగ్గుపడక గుమ్మములలో తన విరోధులతో వాదించుదురు ఇంతవరకు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాము 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతిని చేతిలోని బాణముల వంటి వారు నేడు ఈరోజు మీకు నాకు మనందరికీ పిల్లలు పుడుచున్నారంటే పిల్లలు కలుగుచున్నారు అంటే ఆయన యొక్క దయ వలన చాలామందికి పిల్లలు కలగడం లేదు అని అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ప్రీవియస్గా స్మోకింగు డ్రింకింగు లేకపోతే ఇంకా ఏజ్ ఫ్యాక్టరు లేకపోతే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ దాని కింద అండర్నీత్లో వస్తాయి కాబట్టి మనం ఎందుకు పిల్లలు పుట్టట్లేదని మనం చెప్పలేము కానీ దానివల్ల చాలా కారణాలు ఉండొచ్చు బట్ అలాంటి వారు కూడా విశ్వాసంతో దేవుని యందు భయభక్తులతో దేవుని కనుక వేడుకుంటే అద్భుతములు జరుగుతాయి మనము దేవుడిచ్చినటువంటి పిల్లలు అది కూతురైనా కొడుకైనా కానీ భేదము లేకుండా వారిని పెంచేవారిగా మనం ఉండాలి ఎందుకంటే నేడు స్త్రీ పురుషుల భేదం అనేది లేదు మనము కూడా తీసుకురాకూడదు ఎప్పటియో పాతకాలపు నాటి విషయాలను పట్టుకొని కట్నం ఇవ్వాలి కట్నం వస్తుంది లేకపోతే కట్నం తీసుకోవాలి లేకపోతే కట్నం అడగాలి ఇలా ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి వాళ్ళకి కావలసినటువంటి ఆహారమును ఎడ్యుకేషన్స్ను షెల్టర్ను ఇచ్చి వారిని మంచిగా పెంచినట్లయితే వారే తిరిగి అన్ని విషయాల్లో పోటీగా ఉంటారు ఆడవాళ్ళు తమ తల్లిదండ్రులను చూసుకోవచ్చు మగవారు తమ భార్య పిల్లల్ని చూసుకోవచ్చు ఎవరిలో ఎవరు తక్కువ ఎక్కువ అనేది నేడున్నటువంటి ప్రపంచంలో లేదు వారి యొక్క పెరిగేటువంటి విధానము వారికి మనం నేర్పించేటువంటి విద్యాభ్యాసము లెక్కలకు వస్తాయి కాబట్టి అటువంటి ఆలోచనలు ఏమి లేకుండా ఇద్దరిని సమానంగా చూసి దేవుని కొరకు మన పిల్లల్ని పెంచాలని కోరుకుంటున్నాను ఇంతవరకు మనము వాక్యపులోని అంశంలోని సంగతులను తెలుసుకున్నాము తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాము పరలోక మందున మా దేవ ప్రభువ మీ యొక్క నామమును మీ యొక్క పరిశుద్ధ లేఖనములను చదువుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనములు తండ్రి ప్రతిరోజు తండ్రి మేము మీ యొక్క వాక్యమును చదువుకునేలాగానే సహాయం చేయండి మీ యొక్క దయను కృపను మాకు అనుగ్రహించండి ప్రభువ అనేక సార్లు తండ్రి మీ యొక్క వాక్యమును చదువుచు తండ్రి మా జీవితంలో పరిశుద్ధతను పెంపొందించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఒకరిని ద్వేషించేవారిగా మేము ఉండకూడదు ఒకరి మీద అసూయపడేవారిగా మేము ఉండకూడదు ఒకరిని అన్యాయంగా దోచుకునేవారిగా మేము ఉండకూడదు మేము అందరినీ ప్రేమించేవారిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి క్రైస్తవత్యంలో కాకుండా తండ్రి క్రీస్తులో మేము ఉండడానికి సహాయం చేయండి క్రీస్తు వలె బ్రతకడానికి మీ కృపను దయచేయండి మమ్మల్ని మేము అటువంటి జీవితాలు కలిగి ఉండడానికి మమ్మల్ని మేము వాక్యంలో కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా క్రీస్తునామంలో ఇక మాటలను అడిగి వేడుకొనిచ్చినాం తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు